ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण चैनल की स्वागत। ई वीडियो ओक जातक राहु యొక్క ప్రభావాన్ని తెలియజేసేటువంటి ఒక సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో కూడా రాహు యొక్క ప్రభావాలు అలాగే ఇంతవరకు నేను ఎక్కువసార్లు రాహు గురించి చెప్పినప్పుడల్లా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితుల యొక్క నేపథ్యంలో ఉదాహరణకి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరగడం కావచ్చు, ఇటువంటి కొంత మతపరమైనటువంటి అంశాల మీద యుద్ధాలు జరగడము, ఈ నేపథ్యంలో రాహు యొక్క ప్రభావము ప్రపంచ దేశాల మీద, ప్రపంచీకరణ మీద, ఒక సమాజం మీద ఎలా ఉంది అని తెలియజేసేటువంటి ప్రయత్నంలో కొన్ని విషయాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను। ముఖ్యంగా భారతదేశం మీద రాహు యొక్క ప్రభావం వలన ఎటువంటి జీవన శైలి అనేది వచ్చింది ఈ దేశంలో, అలాగే మతపరంగా ఎటువంటి మార్పులు వచ్చాయి, అదేవిధంగా రానున్న కాలంలో రాహు మహాదశ ఎప్పుడైతే భారతదేశానికి స్టార్ట్ అవుతుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విషయాన్ని కొంతవరకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను। అయితే ఇది కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు కాకుండా సమాజం మీద కూడా రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఒక అబ్జర్వేషన్ని నేను షేర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను। ప్రధానంగా ఇదివరకు కూడా నేను చెప్పడం జరిగింది, రాహువు కలికి అంశని, అంటే కలి యొక్క అంశ రాహువు, అందుకే రాహుకేతువులకి కాలసర్పము అని పేరు। ఇప్పుడున్నటువంటి సమాజాన్ని రూల్ చేస్తున్నటువంటి ప్లానెట్స్ రాహువు కేతువు, అందులో కూడా రాహువు శిరస్సు భాగం కాబట్టి ఆలోచనల్ని నియంత్రించేది శిరస్సు కాబట్టి ఎక్కువగా రాహు యొక్క ప్రభావం వలనే చాలా పరిస్థితులు ప్రపంచ దేశాల్లో నెలకొంటున్నాయి। అంటే ఇది ఇంతకుముందు ఇటువంటి వీడియోలో ఎవరన్నా చేశారా లేదా నాకు తెలియదు, బట్ ఒక అబ్జర్వేషన్ రాహు గురించి చేస్తూ ఆ క్రమంలో నా అబ్జర్వేషన్స్ని షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను। ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది రాహుకి మ్లేచ్ఛ గ్రహము అని పేరు, రాహుకేతులు ఇద్దరు కూడా మ్లేచ్ఛ గ్రహాలు, అంటే వైదిక ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి గ్రహాలు, అన్కన్వెన్షనల్ ప్లానెట్స్ అంటాం, అంటే సంప్రదాయానికి విరుద్ధము, వైదిక ధర్మానికి విరుద్ధము, మన వేదంలో ఏదైతే చెప్పబడ్డాయో అటువంటి సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి సంస్కృతిని తెలియజేసేటువంటి గ్రహాలు రాహువు కేతువు। అయితే ఈ రాహువు కేతు యొక్క ప్రభావం అనేది ఈ కలియుగంలో చాలా పెరుగుతూ వస్తుంది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు। ఎందుకంటే ఒకసారి మనం వెనక్కి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడున్న కలియుగం ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలోనే మహాభారత యుద్ధం అనేది జరిగింది, అందులో యుధిష్ఠరుడు విజయాన్ని సాధించాడు, తర్వాత రాజ్యపాలన చేశాడు। ఆ నేపథ్యం కనుక చూసినట్టయితే అప్పుడు సంస్కృత భాష వాడుక భాషగా మాతృభాషగా ఉండేది అని అనుకోవాలి, అలాగే వైదిక సంస్కృతే ఉండేది తప్ప వేరే సంస్కృతి గురించి ఎక్కడా కూడా పెద్దగా చెప్పబడలేదు। అయితే యుధిష్ఠుడు రాజ్యయాగం చేసినప్పుడు ప్రపంచం నలుమూల నుంచి అందరూ వచ్చి రాజులు ఆయన యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి కానుకలు చెల్లించి వెళ్ళారు, అందుకే వారిని మనం చక్రవర్తిగా కీర్తిస్తాము। మన రాజులందరూ కూడా చక్రవర్తులు, అంటే మొత్తం భూమండలాన్నంతా పాలించినటువంటి రాజులు, మన సంస్కృతి అంతటా కూడా ఉండేది అని అనుకోవాలి। అయితే కలియుగం ప్రారంభం అంటే మహాభారత యుద్ధం అయిపోయి శ్రీకృష్ణుడు నిర్యాణమైన తర్వాత కలియుగం ప్రారంభమయ్యి ఒక 5000 సంవత్సరాలు అయింది। ఈ క్రమంలో కనుక చూసినట్టయితే ప్రపంచంలో ఎన్నో మార్పులు అనేవి జరిగాయి, అందులోనూ ప్రధానంగా హిందూ మతం అనేది కొంతవరకు ప్రాబల్యాన్ని కోల్పోవడము, అన్యమతాలు అనేవి ఎక్కువగా పెరగడము, ఇది మంచి చెడ లేదా ఒక మతం గొప్పది ఇంకో మతం తక్కువది అనేటువంటి సందర్భంలో చెప్పడం లేదు, కానీ చూసినట్టయితే ఈరోజు భారతదేశంలో మాత్రమే ఈ సనాతన ధర్మం వైదిక ధర్మం గురించి మాట్లాడుతున్నాము, వేరే దేశాల్లో ఎక్కడ కూడా ఈ ధర్మం అనేది వారి యొక్క స్వధర్మంగా లేదు। ఉదాహరణకి చరిత్రలోకి మనకు వెళ్ళి చూసినట్టయితే వెనక్కి అబ్రహాం నుంచి ఈ 2 రిలీజియన్స్ ఉద్భవించాయి, అలాగే 3 ప్రధానమైన రిలీజియన్స్కి ఇప్పుడు మనం చూస్తున్నాం, జూస్, ఇస్లాం, క్రిస్టియానిటీ। అయితే అబ్రహాం జూ అయి ఉండి యూదుడు అంటాము, ఆయన నుంచి వచ్చిన సంతానం నుంచి ఇస్లాం, క్రిస్టియానిటీ అనేవి వృద్ధి చెందాయి। అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఇదివరకు భారతదేశం అనేది చాలా సువిశాలమైనటువంటి దేశము, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇస్లాం కంట్రీ, అయితే భారతదేశ మహాభారత కాలంలోకి వెళ్ళినట్టయితే
దాన్ని గాంధార దేశంగా పిలిచేవారు. అక్కడి నుంచి వచ్చింది కాబట్టే ఆవిడకి గాంధారి అనే పేరు. దాన్ని ఇప్పుడు మనం కాందహార్ అంటున్నాము. మరి ఇప్పుడు అది ఇస్లాం కంట్రీగా అయిపోయింది. ఎన్నో ఎన్నో మతపరమైనటువంటి దాడులు, విద్వేషాలు, యుద్ధాలు జరిగిన తర్వాత ఈ మతాలన్నీ బాగా ప్రబలిపోయి వైదిక ధర్మం ఉన్నటువంటి భారతదేశంలో కూడా అవి ఎక్కువగా ప్రబలడము, స్థాపించుకుని విస్తరించడం అనేది కూడా జరిగింది. ఈనాటికి భారతదేశం అనేది చిన్న భూభాగంగా మిగిలిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. పాకిస్తాన్ని కోల్పోయాము, ఇటు బంగ్లాదేశ్ సెపరేట్ అయిపోయి మనకు వెస్ట్ బెంగాల్ వచ్చింది. ఈ విధంగా దేశం చాలా చిన్నదైపోయింది. అన్యమతాలన్నీ కూడా బాగా వృద్ధి చెందాయి. సనాతన ధర్మం అనేది క్షీణించే స్థితికి వచ్చింది. దానికి తోడుగా మన భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా విదేశాలకు వెళ్ళిపోవడము, ఇది కూడా రాహు యొక్క స్ట్రాటజీగా మనం అర్థం చేసుకోవాలి. పరాయి మతాలు మన దేశం మీద వచ్చి దారి చేయడం అనేది ఒక ఎత్తు అయితే మన దేశ పౌరులు వేరే దేశాలకు వెళ్ళి మన మూలాలని వాళ్ళు కోల్పోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా రాహు యొక్క ప్రభావం, కలి ప్రభావం మనం అనుకోవాల్సి వస్తుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఎలాగే వ్యక్తి యొక్క జాతకాన్ని చూస్తామో అలాగే దేశాన్ని యొక్క జాతకాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మన ఇండియా యొక్క హారోస్కోప్ కనుక చూసినట్టయితే, ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో చాత కనుక వేసినట్టయితే వృషభలగ్నం అవుతుంది. అందులో రాహు ఉన్నాడు. అదే వృషభంలో పంచమారూఢం ఉంది, అందులో రాహు ఉన్నాడు. ఎగ్జాల్ట్ ఏమన్నా అంటే ఉచ్చలో ఉన్నాడు వృషభంలో. అందుకే ఎప్పుడు కూడా భారతదేశంలో ఇటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ టైంలో కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, స్వాతంత్రం వచ్చిన టైంలో కూడా మతపరమైనటువంటి విద్వేషాలు చాలా ఉండేవి, చాలా కాలం కొనసాగాయి. అలాగే రాహు యొక్క ఇంకొక పాజిటివ్ లక్షణం ఏంటి అంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్. ఈరోజు ఇండియా టెక్నికల్గా చాలా చాలా అభివృద్ధిని సాధించింది. ప్రపంచ దేశాలు కూడా తన వైపు చూసేలాగా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది సాధించింది. అలాగే ఇస్రో కూడా స్పేస్ టెక్నాలజీలో తనదైనటువంటి ముద్రను వేసుకుంది. ప్రపంచ దేశాలు కూడా శభాష్ అనేలాగా ఇస్రో తన యొక్క సాంకేతికతని పెంపొందించుకోవడము, అందరూ కూడా భారతదేశం వైపు తిరిగి చూసేలాగా తన యొక్క ఘనతని చాటుకుంది. ఇవన్నీ కూడా రాహు యొక్క ఫలితాలే. రాహు ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని సూచిస్తాడు. ఎప్పటికప్పుడు ఇది వరకు కంప్యూటర్ అనేది లేని రోజుల్లో, ఫోన్ అనేది లేని రోజుల్లో ఫోన్ రావడము, ఆ తర్వాత మళ్ళీ స్మార్ట్ ఫోన్ రావడము, ఆ తర్వాత ఇంటర్నెట్ టెక్నాలజీ. ఈరోజు ఫోన్లో ప్రపంచాన్ని మొత్తాన్ని చూడొచ్చు. మొత్తం టెక్నాలజీ అంతా అడ్వాన్స్ అయిపోయి ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూస్తే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంతో డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. ఇవన్నీ కూడా రాహు యొక్క ఫలితాలు అని మనం గమనించవచ్చు చూచాయగా. ఎప్పుడైతే రాహు లగ్నంలో వచ్చి బంది ఉంటాడో టెక్నికల్ అడ్వాన్స్ అనేది ఆ దేశానికి ఉంటుంది. వాళ్ళు టెక్నికల్గా చాలా చాలా అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వారి యొక్క ధర్మానికి కూడా కొంతవరకు హాని జరుగుతుంది. స్వధర్మానికి హాని చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో వైదిక ధర్మము, హిందూ ధర్మం అనేది కూడా చాలా విమర్శలకి గురవ్వడము, అది పాటించే వాళ్ళ పట్ల కూడా కొంతవరకు విమర్శలు, చిన్నచూపు, ఇటువంటి ఒక లక్షణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కూడా రాహు వేస్తున్నటువంటి ఒక ప్రణాళికగా మనం చూడొచ్చు. అదేవిధంగా రాహు యొక్క ప్రభావాన్ని గమనించినట్టయితే ఇమిగ్రేషన్ అనేది కూడా ఎక్కువైంది. చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పరాయి మతాలు వచ్చి మన దేశం మీద దాడి చేశాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనంతటా మనమే వేరే దేశాలకు వెళ్ళిపోయి మన మూలాలను కోల్పోతున్నాము. ఏదైనా ఒకటి జరిగేది నష్టం మాత్రం మన సనాతన సంప్రదాయానికే. ఎందుకంటే ఒక కుటుంబం కనుక, ఒక కపుల్, ఒక జంట విదేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడినట్టయితే వాళ్ళకి ఇది మన దేశం యొక్క సంస్కృతి అనేది వాళ్ళ మూలాల్లో ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లలకు అందించడం అనేది చాలా చాలా కష్టమవుతుంది. సంస్కృతి అనేది ఎప్పుడూ కూడా కన్నతల్లి లాంటిది. అది మన దేశంలో ఉండి స్వతహాగా న్యాచురల్గా నేర్చుకున్నప్పుడు ఆ సంస్కృతి అనేది కొంతవరకు అవగాహనకు వస్తుంది. ఇది కూడా ఒక థ్రెట్, ఇది ఒక రిస్క్. ఈ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద రిస్క్ అది. విదేశాలకు వెళ్ళడం చాలా మంచిదే. ఆర్థికపరంగా కావచ్చు, తమకున్నటువంటి స్కిల్ని అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది వేరే కంట్రీస్లో. ఎందుకంటే అవన్నీ అడ్వాన్స్డ్ కంట్రీస్, అవి టెక్నికల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్. భౌతికంగా చాలా ఎదిగినటువంటి దేశాలు అవి. భౌతిక సుఖాలు, టెక్నాలజీ, అవి అన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి దేశాలు. అందుకనే చాలామంది అక్కడ వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. అక్కడికి వెళ్ళి స్థిరపడడం అనేది ఒక స్టేటస్ సింబల్గా కూడా అయ్యింది. కానీ దానివల్ల జరుగుతున్నటువంటి రిస్క్ ఏంటి అంటే మన ధర్మం యొక్క మూలాలని మనం
కోల్పోతున్నాము. ఈరోజు ఒక రామాయణం భారతం గురించి తెలియాలంటే చిన్నప్పటి నుంచి మనం అటువంటి ఒక దేశంలో ఉండి అటువంటి వాతావరణంలో పెరిగి పెద్దవాళ్ళు చెప్తూ సహజంగా విని అవగాహన తెచ్చుకోవడం అనేది నేచురల్ ప్రాసెస్. అలా కాకుండా మన దేశానికే భిన్నమైనటువంటి సంస్కృతి ఉన్న దేశంలో వెళ్ళి మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళి అక్కడ మన సంస్కృతిని మన పిల్లలకి ఇవ్వాలనుకోవడం అది చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనే అనుకోవాలి. అది సాధ్యపడుతుందా లేదా అనేది వారి యొక్క పట్టుదల భగవంతుడి అనుగ్రహం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప అది నేచురల్ ప్రాసెస్ అయితే కాదు. ఎందుకంటే అక్కడ పుట్టిన పిల్లలకి అది వారి స్వదేశము, అది వారి మాతృదేశము, దాంతోనే అటాచ్మెంట్ ఉంటుంది. అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకి అమెరికా మాతృదేశం అవుతుంది, ఇండియా వరకు ఎప్పుడు పరాయి దేశమే. ఈ సంస్కృతిని అక్కడ వాళ్ళు నేర్చుకోవాలన్న తాపత్రయపడడం అనేది చాలా కష్టము. తాపత్రయపడినంత మాత్రాన ఇక్కడ వచ్చినంత న్యాచురల్గా సహజంగా ఈ సంస్కృతిని వాళ్ళు వంట పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణాలు కావచ్చు, విపత్కరమైనటువంటి పరిణామాలను కూడా చూస్తున్నాము. పిల్లల యొక్క వివాహాల విషయంలో కావచ్చు, ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికీ కారణం మన మూలాల మీద మనకు పట్టు లేకపోవడమే. ధార్మికమైనటువంటి మూలాలు ఎప్పుడైతే పుష్టిగా ఉంటాయో, ఒక వ్యక్తిలో నైతిక విలువలు స్ట్రాంగ్గా ఉంటాయో, ఆ వ్యక్తి జీవితంలో తీవ్రమైనటువంటి నైతికపరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోడు. ఈ దృష్టితో కూడా మనం రాహు యొక్క ప్రభావాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో రాహు యొక్క స్ట్రాటజీని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రాహు యొక్క ఈ ఫలితాన్ని కనుక చూసినట్టయితే వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా ఇందాకే చెప్పినట్టుగా అబ్రహాం నుంచి ఈ రిలీజన్స్ ఎప్పుడైతే పుట్టాయో, జ్యూస్ అనేవారు ఉండేవారు ప్రధానంగా. ఇతర మతాలు కూడా ఉన్నాయి. గ్రీస్లో వారు మల్టిపుల్ గాడ్స్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ దేవతలని పూజించేటువంటి సంస్కృతి ఉండేది గ్రీస్లో, అలాగే రోమ్ సామ్రాజ్యంలో రోమన్స్కి కూడా. అయితే తర్వాత జ్యూస్ కూడా చాలా మెజారిటీ పాపులేషన్ ఉండేది. ఆ జ్యూస్లోనే ఎక్కువ మంది సైంటిస్ట్లు అనేది పుట్టడం కూడా మనం గమనించవచ్చు. ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు, దే ఆర్ జ్యూస్. అయితే ఇక్కడ కూడా రాహు మన దేశంలో అటువంటి సంస్కృతిని వృద్ధి చేయలేదు. మన దేశంలో ఎప్పుడూ కూడా మహానుభావులు, యోగులు, తపస్సులు, మంత్రసిద్ధులు ఇటువంటి వారు పుట్టారు. దేవతలు ఎప్పుడూ కూడా భారత భూభాగంలోనే అవతరించారు తప్ప ఏ దేశంలోనూ వేదంలో చెప్పబడినటువంటి వైదిక దేవతలు అవతరించలేదు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఎవరైనా తీసుకోండి, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, వీరందరూ కూడా భారత భూమిలోనే వారు అవతరించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నవి మన భారతదేశంలోనే. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో దివ్య దేశాలు, స్వయంభూ లింగాలు కావచ్చు, స్వయంభూ విగ్రహాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో వెలిశాయి. మ్లేచ్ఛ సంస్కృతి, ఇప్పుడు చెప్తున్నటువంటి ఆధునిక విజ్ఞానము, అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మ్లేచ్ఛ దేశాల్లోనే వృద్ధి చెందాయి. అటువంటి సైంటిస్టులు అక్కడే జన్మించారు. ఇవన్నీ కొన్ని అబ్జర్వేషన్స్ తప్ప మన దేశం ఎక్కువ, ఆ దేశం తక్కువ అనేటువంటి ఉద్దేశంలో చెప్పడం లేదు. రాహు యొక్క ప్రభావాన్ని గమనించినట్టయితే నెమ్మది నెమ్మది నెమ్మదిగా చేప కింద నీరులా తన యొక్క ప్రభావాన్ని ఎలా విస్తరిస్తున్నాడు రాహువు అనేది మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో కూడా పిల్లలు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకోవడం కూడా ఎక్కువైంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడై ఉండడం కావచ్చు, వేరే కులము, వేరే మతము, వేరే దేశస్థుడు, ఇటువంటి వారిని పెళ్లి చేసుకోవడము. అలా పెళ్లి చేసుకోవడం కూడా తప్పు పట్టడం లేదు, కానీ చాలా త్వరగా 3 నెలల్లో సెపరేట్ అయిపోవాలని డెసిషన్స్కి రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సనాతన ధర్మాన్ని కనుక విశ్వసించినట్టయితే ఇటువంటి చర్యలకు పూనుకోవాలంటే పిల్లలు కూడా కొంత ఆలోచిస్తారు. వీటిని నేర్పించవలసిన అవసరం కూడా ఎంతగానో ఉంది. ఎందుకంటే మన తర్వాత జనరేషన్స్కి అందించవలసింది టెక్నాలజీ, అలాగే సంపద మాత్రమే కాకుండా దానికంటే ముఖ్యమైనటువంటి సనాతన ధర్మము, దాని యొక్క విలువ, ఆ ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎటువంటి విలువలు ముఖ్యంగా ప్రధానంగా ఫండమెంటల్ విలువలు ఏంటి అనేది వారికి డైజెస్ట్ చేసేటువంటి పని కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అందరూ అలా లేకపోవచ్చు. కొన్ని తల్లిదండ్రులు ప్రయత్నించినా అది సాధ్యపడకపోవచ్చు. ఎవరిని నిందించలేదు, కానీ ఈ రోజున కలి యొక్క ప్రభావము, రాహు యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉంది అని ప్రతి వాళ్ళు కొంత గుర్తించి మన దేశానికి సంబంధించినటువంటి వైదిక ధర్మాన్ని కొంతవరకు పరిరక్షించుకోవడం మన బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో కొంతవరకు ఎక్కడికి వెళ్ళినా కానీ మన మూలాన్ని మర్చిపోకుండా పిల్లలకి వాటిని అందజేయడం అనేది చాలా ముఖ్యమని తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాయింట్స్ అన్నీ నేను చెప్తున్నాను. రాహు ఎప్పుడైతే ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడో భౌతిక సంపదను ఎక్కువగా పెంచుతాడు. ఈరోజు చూసినట్టయితే
ఫిజికల్ లగ్జరీస్, భౌతికపరమైనటువంటి సుఖాల వెంట సమాజం కూడా పరిగెడుతూ ఉంది. పబ్ కల్చర్ అనేది ఎక్కువైంది భారతదేశంలో. భారతదేశంలో పబ్ కల్చర్ ఎప్పుడు లేదు. భారతదేశంలో భజన సంప్రదాయం ఉంది, గుళ్ళు గోపురాలు అనేవి మన సంప్రదాయం తప్ప పబ్ కల్చర్ అనేది మనకి సహజంగా ఉన్నటువంటి కల్చర్ కాదు, అది ఎక్కువైంది. ఒకప్పుడు తాగుడు కూడా చాలా దుర్వ్యసనంగా చెప్పేవారు, ఎవరిని తాగితే సిగ్గుపడుతూ చాటుగా తాగేవారు. ఈరోజు అది ఫ్యాషన్ అయింది, పార్టీ కల్చర్ అయింది. ఇంకా ఒక మెట్టు ఎదిగి డ్రగ్స్ తీసుకోవడము, ఇటువంటివి కూడా కల్చర్గా అయ్యాయి. ఇవన్నీ కూడా రాహుకేతులు ఇచ్చేటువంటి ఫలితాలే. ఈ విధంగా ఒక పక్క భౌతిక సుఖాల వైపు అట్రాక్షన్ ఇస్తూ వైదికమైనటువంటి మూలాన్ని కూడా దెబ్బతీసేటువంటి పని చేస్తున్నాడు రాహువు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని కొంత దృష్టిలో ఉంచుకుని ఎవరి మటుకు వాళ్ళు వ్యక్తిగతంగా వైయక్తికంగా తమని తన పిల్లలు తమ పిల్లల్ని ఇటువంటి వైదికపరమైనటువంటి మూలాల నుంచి దూరంగా వెళ్లకుండా కాపాడుకోగలిగితే కలియుగంలో రాహు ప్రభావం నుంచి తప్పించుకోవడం అనేది ప్రతి వాళ్ళు కూడా సాధ్యపరుచుకునేటువంటి అంశమే. అందుకే కలియుగంలో మంత్ర సాధన, యజ్ఞ యాగాలు వీటన్నిటికంటే కూడా భగవాన్ నామస్మరణ చాలా గొప్పదని చెప్పారు. కలవు కేశవ కీర్తనాథ్ అన్నారు, కలియుగంలో భగవంతుని నామస్మరణ చేయడం అనేది చాలా గొప్పది. ఈ విధంగా చేస్తూ కొంతవరకు మన వైదిక ధర్మాన్ని, వైదిక సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భారతదేశం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా సాంస్కృతికంగా వైదిక పరంగా ఉజ్వలమైనటువంటి స్థితిలో ఉండడానికి మనందరం కూడా కొంతవరకు సహాయపడాలి. ఈ రాహు యొక్క ప్రభావం నుంచి మనం గుర్తిరిగే ప్రభావం కొంతవరకు రక్షించుకుంటూ ఉండడం అనేది అవసరము. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇండియా చార్ట్కి రాహు లగ్నంలో ఉన్నాడు. ప్రస్తుతము చంద్రమహాదశ నడుస్తోంది. 2025 ఆగస్టు నుంచి కుజమహాదశ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 2032 నుంచి రాహు మహాదశ జరుగుతుంది భారతదేశానికి. అయితే కుజుడు కూడా మిథున రాశిలో 2వ ఇంట్లో రాహు నక్షత్రమైనటువంటి ఆర్ద్రలో ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2025 ఆగస్ట్ నుంచి ఎప్పుడైతే కుజమహాదశ జరుగుతుందో కొంతవరకు ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు, కొంత మతపరమైనటువంటి విద్వేషాలు కావచ్చు, కొట్లాటలు, ఇటువంటివన్నీ యుద్ధాలు ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు మహాదశలో పాజిటివ్ నెగిటివ్ రెండు స్ట్రాంగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవైపు సాంకేతికంగా అలాగే శాటిలైట్ రంగంలో, శాటిలైట్ కమ్యూనికేషన్, స్పేస్ టెక్నాలజీ రంగంలో భారతదేశం చాలా ఉజ్వలమైనటువంటి స్థానానికి ఎగబాకుతుంది, అలాగే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అవుతుంది. అదే సమయంలో కొంతవరకు మత విద్వేషాలు కావచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి ఈ ధార్మిక పరమైనటువంటి అంశాల్లో చాలా చాలా మార్పులు, కొంతవరకు ఈ సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి సంస్కృతి యొక్క ప్రభావం ఎక్కువ అవడం, ఇటువంటి ఒక కల్చర్ని, ఒక ట్రెండ్ని కూడా మనం గమనించవచ్చు. 2032 నుంచి 18 సంవత్సరాలు అంటే 2050 ఆగస్టు వరకు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ రాహు యొక్క ప్రభావాన్ని కొంతవరకు గుర్తించి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ నడుస్తుంటే కూడా రాహు తన యొక్క నైతిక మూలాలన్నీ దెబ్బతీయకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఇదివరకు నేను వీడియోలో కూడా చెప్పాను, నా కస్టమర్స్ కూడా నేను రాహు రెమెడీస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు చెప్పేది రాహు ఒక రాక్షసుడయ్యి అమృతం తాగడం వలన గ్రహం యొక్క స్థానాన్ని పొందాడు, కాబట్టి రాహువును కనుక పరిహారాల ద్వారా పాజిటివ్గా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు, మన యొక్క మూలాన్ని దెబ్బతీయకుండా ఆ వ్యక్తి యొక్క నైతిక విలువల్ని కాపాడతాడు. అలా కాని పక్షంలో తప్పకుండా రాహు వారి యొక్క నైతిక మూలాన్ని, వారి యొక్క ధార్మిక మూలాన్ని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు రాహు మహాదశ నడుస్తున్నప్పుడు ముఖ్యంగా నాన్ వెజ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉండడము, తరచూ దేవాలయ సందర్శన చేస్తూ ఉండడము, ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. లేకపోతే రాహు కొంతవరకు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇవ్వడమే కాదు, అనైతికమైనటువంటి పనుల వైపు మొగ్గు చూపడము, ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా బలాన్ని ఇస్తారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కలియుగం కాబట్టి కొంతవరకు ఈ ధర్మాన్ని నమ్ముకోవడము, ఈ ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి పీఠాధిపతుల్ని స్మరించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇన్ని దాడులు జరిగినా ఈనాటికి కూడా సనాతన ధర్మం ఇంకా ఉజ్వలంగా ఉంది అంటే ఎంతోమంది యోగులు, మహర్షులు, పీఠాధిపతులు వారి యొక్క తపస్సుని ధారపోస్తున్నారు. ఎంతోమంది మహనీయులు మన యొక్క సంస్కృతిని తమ తపస్సు ద్వారా కాపాడుతున్నారు. కాబట్టి ఈనాటికి కూడా ఎన్ని దాడులు జరిగినా మన సంస్కృతి చిక్కుచెదరకుండా ఇంకా అలాగే ఉంది. ఈనాటికి దైవాన్ని విశ్వసిస్తున్నటువంటి ఆస్తికుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటువంటి
దురాచారాలు అలాగే ఇతర సాంస్కృతికపరమైనటువంటి నైతికపరమైనటువంటి దాడులు కూడా మనని మన సంస్కృతిని దెబ్బతీయడం తీయకుండా ఉండడానికి కొంతవరకు కొంత అలర్ట్గా ఉండడము అనేది కూడా అవసరము. ఈ వీడియో మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియదు, బట్ కొంతవరకు రాహు యొక్క ప్రభావం అనేది కలియుగంలో ఇప్పుడున్న సమాజంలో కూడా ఎంతవరకు ఉంది అని కొన్ని పాయింట్స్ని షేర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.